దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేద శాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రతివాడికి స్వతంత్రంగా బతకాలి కోరిక మంచిదే, కానీ ఆ స్వతంత్రంగా బతకాలి అనుకున్నవాడు తానుండేటటువంటి స్థితిని అంతటినీ పూర్తిగా తెలిసి ఉంటే వాడు హాయిగా స్వతంత్రంగా బతకగలుగుతాడు. లేదు, ఒక కార్ అడవిలో ఎక్కడో ఒక చోట దిగి నేను స్వతంత్రంగా ఉండాలి అనుకుంటూ తనతో వచ్చిన టీం, తనని తెచ్చిన వాహనం, దాన్ని వదిలిపెట్టి వాడు స్వతంత్రంగా ఇటు అటు ఇటు అటు తిరగడం ప్రారంభించాడు అనుకోండి, అప్పుడు అక్కడ ఉండే చిరుతలో పుళ్ళో సింహాలో చక్కగా వాడిని బాలభోగం కింద పుచ్చుకొని సంతృప్తి పడతాయన్నమాట. స్వతంత్రంగా ఉండాలి అనుకోవడం మంచిదే, కానీ బట్ ఆ స్వతంత్రత ఏ విధంగా ఉండాలి అనేది తెలియకుండా అయితే అది వాడికి ప్రమాదం, మిగతా వాళ్ళకి దుఃఖకారకం అవుతుంది. అది మనం ఉండేటువంటి ఈ ప్రపంచం ఒక ఘోరారణ్యం, ఇదో పెద్ద అడవి, దీనికి సంసార అటవీ అని పేరు పెట్టారు. దీనికి అహంకారం అనేటటువంటి దుర్భేద్యమైనటువంటి ఒక అడవి ఇది. ఈ అడవిలోకి వచ్చి మనం దిగాం ఇక్కడ, ఇందులో మనం సంచరించాలి అని అనుకున్నప్పుడు దీని యొక్క స్థితిగతులని, ఇందులో ఉండేటటువంటి ఆటుపోట్లని తెలిసినటువంటి ఒక వ్యక్తిని మనం తోడు చేసుకోగలిగితే మనకి అది రక్షణ. అందులోనూ ఆ వ్యక్తి ఏదో మనని హింసించేవాడో దండించేవాడో, మన నుంచి ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఆశించేవాడో కాకుండా ఉన్నట్టయితే మనకి సుఖం శాంతి కూడా. నిజానికి ఈ ప్రపంచంలో పుట్టినటువంటి మనం ఇక్కడ కర్మయోగాన్ని ఆచరించాలి. అంటే కర్మయోగాన్ని ఆచరించడంలో పనిచేస్తూ బతకాలి, శరీరం వచ్చిన దానికోసమే కదా పనిచేస్తూ బతకాలి. మేము పని చేయనండి అనడం తప్పు, పని చేయాలి. అది ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అంటే నీకు ఇక్కడ దాన్ని ఆదేశించినటువంటి వ్యక్తి ఎవరో వాడి తృప్తికి తగ్గట్టుగా నువ్వు పనిచేయాలి. బా పని చేయడం, ఇంకొకడి కోసం పనిచేయడం అంటే చాలా కష్టం అండి. ఇంకొకడి కోసం పనిచేయడం అంటే అదేదో స్లేవరీ, రైట్? అది ఒక బానిసత్వం, బానిసాయి ఉండడం అస్సలు ఇష్టం లేదు. నేను ఎప్పుడు స్వతంత్రంగా ఉండాలనుకుంటాను తప్ప బానిస బతుకనే కోరుకునేది. ఓ ఆయన కొత్తగా పెళ్ళి అయింది అనుకుందాం,
ఇప్పుడు ఆయన కూడా బతుకుతాడు. ఏం బతుకు బతుకుతాడు? ఆవిడ స్టుడ్ అంటే ఈయన స్టుడ్డు, స్టాండ్ అంటే ఆయన స్టాండు, ఆవిడ చల్ అంటే నడుస్తాడు. గుర్రబండి కట్టిన గుర్రం కంటే దారుణంగా బతుకుతూ ఉంటాడు. వాడు స్లేవరీయా లేదా స్వతంత్రుడా? ఇది పురుషుడు స్త్రీ అనే ప్రశ్న కాదు. ప్రేమించిన వ్యక్తి కోసం చేసేది ఏదైనా ఆయి ఆనందాన్ని ఇస్తుంది. అది రాళ్లలో పడి దొలడం కావచ్చు, ముళ్ళ మీద నడవడం కావచ్చు, కొండలు ఎక్కడం కావచ్చు, కొండల్లో దూకడం కావచ్చు, ఎనీథింగ్. ఉహంద విషయత్తుకు శేషమాయ్ ఇరుక్కుం ఇరుప్పు సుఖరూపమాహ కాణ్గయాలే అంటారు మన పిల్లలోకాచార్య స్వామి గారు. ప్రేమించిన వస్తువు విషయంలో, ప్రేమించిన వ్యక్తి విషయంలో పడే ఏ శ్రమైనా హాయ్ 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 అని అనిపిస్తుంది. అది లేని చోట ఇటు పుల్ల తీసి ఇటు పెట్టాలంటే అదో కొండలెత్తినట్టు, ఒళ్ళంతా పచ్చడైపోయినట్టు, హోనం అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈ ప్రపంచాన్ని నడిపే పరమాత్మ మనకి ప్రేమాస్పదుడు మన విషయంలో అనుకోండి, అప్పుడు అతనికి సేవ చేయాలనిపిస్తుందా? అనిపించదా? అయ్యా అతను కర్కశుడు, క్రూరుడు, దారుణమైనటువంటి ప్రవృత్తి కలవాడు, ఎస్, అప్పుడు అలాంటప్పుడు అనిపించకపోవచ్చు. కానీ ఆయన సర్వభూత సుహృత్, అందరి విషయంలోనూ పరమ ప్రేమ కలిగిన వాడు అయితే, వాడి కోసం ఏదైనా చేయగలిగిన వాడైతే, మనం కుచేలు లాంటి వాళ్ళ విషయంలో చూసాము, అతనికి ఏదో ఒక ధనం ఇచ్చి తన దగ్గరికి ధనాన్ని ఆశించి ఆయన వస్తే, అతనికి చేతిలో ధనం ఇస్తే దాన్ని పాపం మోసుకు వెళ్ళగలుగుతాడో లేదో అనే ఒక ప్రేమ చేత అతనికి ఇవ్వకుండా అతను ఉండేటటువంటి స్థానానికి తామే వెళ్ళి, కృష్ణ బలరాములు ఇద్దరు కూడా అతనికి ఒక అద్భుతమైనటువంటి ఒక భవనాన్ని ఏర్పాటు చేసి, దాంట్లో ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి, దాని సంపదలని నింపి వాళ్ళకి ఇచ్చి వచ్చాడు. ఆ విషయం ఆయనకు కూడా పెద్ద తెలియాల్సిన అవసరం లేదు. ఇక తెలిసినప్పటి నుంచి టెన్షన్ ప్రారంభం కదా, ఇంత వస్తుంది అని తెలియగానే ఇక్కడ టెన్షన్ ప్రారంభం. అంతా తీసుకువెళ్ళి ఆ కుచేలుడికి అప్పగించి వాడికి హాయిగా ఆస్వాదించగలిగాడు. ఇది భగవంతుడి యొక్క తత్వము, భగవంతుడికి ఉండేటువంటి సహజమైనటువంటి స్వభావం ఇది. ఆయన అందరి విషయంలోనూ ప్రేమ కలిగిన వాడు. మనకి మిత్రుడు కూడా అయ్యాడు. ప్రేమ ఉండొచ్చు కానీ వాడు కూడా మనకి తెలియకపోవచ్చు, మనమేమో వాడికి తెలియకపోవచ్చు, అలా కూడా ఉండొచ్చు కదా. కొంతమంది అతి ఉదార, అతి విశాలమైనటువంటి మనస్కులు తెలిసిన వాళ్ళ విషయంలో, కానీ తెలియని వాళ్ళ విషయంలో వాళ్ళు ఏం చేస్తారు? అందుబాటులో కూడా ఉండకపోవచ్చు. కానీ అలాంటి వాడు మనకి ప్రియ సఖుడు కూడా అయ్యాడు అనుకోండి, వాడికి అద్భుతమైనటువంటి ఆ సంపద ఉంది, వాడికి చక్కటి మన మీద స్నేహం కూడా ఉంది అనుకోండి, అప్పుడు ప్లస్ అందరినీ కూడా శాసించగలిగిన సార్వభౌమత్వం లాంటిది కూడా ఉందనుకోండి వాడి చేతిలో పవర్. సో దేర్ ఈజ్ పవర్, దేర్ ఈజ్ గుడ్ హార్ట్, అండ్ దేర్ ఈజ్ రిలేషన్షిప్, ఏ ఫ్రెండ్షిప్. ఈ మూడు కూడా ఉన్నాయనుకోండి ఎవరికైనా ఒకరికి. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడైనా వదులుకోవాలనుకుంటామా? అలాంటి వ్యక్తికి మనం తృప్తి కలిగేట్టుగా పని చేయొద్దు అని అనుకుంటామా? అలాంటి వ్యక్తికి కష్టం కలిగేటట్టుగా ఏమైనా మనం చెయ్యాలి అని అనుకుంటామా? ఇప్పుడు రామానుజులు వారు చెప్తారు ఈ మాట, లోకంలో ఎవడైనా కూడా మంచి హృదయం కలిగినటువంటి మిత్రుడి యొక్క ఆరాధన కోసం సర్వే ప్రియతంతే, ప్రతివాడు ప్రయత్నం చేస్తాడు. నేను అలాంటి వాణ్ణయ్యా, ఇది తెలుసుకోమని చెప్తాడు కృష్ణుడు భగవద్గీత
ఐదవ అధ్యాయాన్ని ముగిస్తూ. అయితే ఎందుకోసం తెలుసుకోవాలి ఇంతకీని? అంటే మనం చేసేటటువంటి ఏ పనైనా అతని ఆరాధనగా మనం చేయగలిగితే, అలాంటి సుహృత్తు యొక్క ప్రీతి కోసం మనం చేయగలిగితే, అలాంటి సర్వేశ్వరేశ్వరుడైన వాడి కోసం మనం చేయగలిగితే మనకి జీవితం హాయ్. మనం చేయవలసినటువంటి ఇంకా ఏం పని ఇతరత్ర అవసరం ఉండదు. ఏమో ఇది ఫలిస్తుందో ఫలించదో, లోపాలుంటే ఏమవుతుందో అనేటిని బెంగక్కర్లేదు. ఎందుకంటే ఆయన లోపాలని కూడా ఓర్చుకోగలిగే, వాటిని కూడా పట్టించుకోకుండా వదలగలిగేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు అని మనకి మన శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. సాంకేత్యం పరిహాస్యం చ స్తోభం హేళనమేవచ. నువ్వు అది ఒక పేరు చెప్పినట్టుగా పలికిన, పరిహాసం కోసం పలికిన, ఆక్షేపణ కోసం పలికిన, లేదు ఎవరినైనా తిట్టడం కోసం పలికిన, ఏదో రకంగా వాడితోటి కనుక నువ్వు ఒక సంబంధాన్ని పెట్టుకోగలిగినట్టయితే అశేష అఘహరం విదుహు, దోషాలన్నిటిని కూడా తొలగించే ఔదార్యాన్ని ఆయన చూపించును. ఇది మనకి స్పష్టంగా చెప్తున్నాయి గ్రంథాలు. ఇతిహాసాల్లో ఎన్నో చోట్ల దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా మనకి స్పష్టంగా ఉన్నాయి. దాన్నే చెప్తున్నాడు, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం జ్ఞాత్వా శాంతిం రుచ్యతి. ప్రపంచంలో ఎన్నో వ్యవస్థలను తను ఏర్పాటు చేసి పెట్టి ఉండొచ్చును, కానీ దానికి నిర్వాహకుడు అతడు అనే విషయం తెలిసి మనం వాటిని గౌరవించగలిగితే మంచిదే. కానీ ఆయన నుంచి వాటికి సంబంధం విడదీసి ఇవే స్వతంత్రమైన వ్యవస్థలు అంటూ వాటిని మనం ఆకాశానికి ఎత్తినప్పుడు ఆ తత్వాలు కూడా అది నిజం కాబోలు అనుకుని ఎగసి పడ్డప్పుడు అప్పుడు ప్రమాదం ముంచుకొస్తుంది అన్నమాట. అప్పుడు తుఫాన్లు తప్పవు, అప్పుడు సైక్లోన్స్ వస్తాయి, అప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తాయి, అప్పుడు నష్టం తప్పదు. అలాంటి స్థితి రావద్దు, ఇది భగవంతుడి యొక్క తపన. దాంతోపాటు మనందరికీ చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని కూడా తాను స్పష్టం చేయాలి. అందుకోసం బాధ్యత తను వహిస్తానని, మనందరినీ కూడా మన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉండమని, ఆయన మనకు ఆ రకమైనటువంటి ఔదార్యాన్ని ప్రదర్శిస్తాడని తెలియచెప్పడానికి మనకి ఇతిహాసాల్లో కావలసినవి ఉన్నాయి అని. మన చరిత్ర మనందరికీ తెలుసున్న గోదాదేవి ధనుర్మాస వ్రతం వస్తోంది అని అనగానే గోదాదేవిని మనందరం ఆరాధిస్తాం. అలాంటి దాంట్లో ఆ గోదాదేవి పాడిన కొన్ని పాటల్ని కూడా మనం పాడుకుంటూ ఉంటాం. దానికి తిరుప్పావై అని పేరు పెట్టారు. అందులో భగవంతుడి గురించి ఆయన గుర్తించి మనం ఒక ప్రవృత్తి ఆయన విషయంలో మనం ఆరంభం చేస్తే ఎలా ఉంటుంది ఫలితం? చాలామంది కొన్ని భయాలు ఉన్నాయి. ఏమంటే మేము గతంలో ఏదో ఈ దేవతల్ని పూజ చేస్తున్నాం, ఆ దేవతల్ని పూజ చేస్తున్నాం, ఇప్పుడు ఈవేళ ఇలాంటిది కనుక చేస్తే మళ్ళీ వాళ్ళందరికీ కోపాలు తాపాలు ఏమైనా వచ్చి మళ్ళీ మమ్మల్ని హింసించడం, మళ్ళీ ఒక ఇబ్బందులు పెట్టడం లాంటివి ఏమైనా చేస్తారేమో. దీనికి గోదాదేవి తిరుప్పావైలో నాలుగవ పాటలో ఒక అద్భుతమైనటువంటి సమాధానాన్ని చూపించింది. ఆడి మడై కన్నా అనే దాంట్లో విషయం మనం దాంట్లో లోపలికి వెళ్ళక్కర్లేదు, కానీ సారం తెలియడం మనకు అవసరం. గోదాదేవి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ధనుర్మాస వ్రతం ప్రారంభం చేసింది. కృష్ణుడు వాళ్ళకి కావలసిందని ఇస్తా, వాళ్ళకి ధైర్యం చెప్పాడు, చేయాల్సిన ప్రాసెస్ ఏమిటో ఆయన చక్కగా వాళ్ళకి అందించాడు. సరే, వాళ్ళు చేయడానికి ఉద్యమించినప్పుడు కొంతమందికి అందులో అనుమానం వచ్చింది, అమ్మో మనం ఈవేళ కృష్ణుణ్ణి మనం కొత్తగా ఆశ్రయించి ఏదో చేస్తే ఇంతవరకు మనకి చేసే దేవతలందరికీ కోపాలు రావా తాపాలు రావా అని. ఈ సందర్భంలోనే అక్కడికి వానదేవుడు ఆయన వస్తాడు.
ఆ వానదేవుడు పర్జన్యుడు అని పేరు ఆయనకి. ఆయన అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చూసి, ముఖ్యంగా గోదాదేవిని, ఆ గోదాదేవిని ప్రార్థన చేస్తాడు. ఏమని? శ్రీకృష్ణుడు మీరు చేసే వ్రతానికి ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని మాకు తెలిసింది. మీరు దానికోసం వ్రతాన్ని ఆచరిస్తున్నారు, వ్రతాచరణలో మీకేమైనా లోపాలు ఉన్నాయా చెప్పండి, వాటన్నిటి కూడా సరిచేసేటటువంటి సేవ మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి అని ఆయన అడిగితే, అప్పట్లో కొంత నీటి యొక్క ఆవశ్యకత ఉంది కనుక, అయ్యా ఇలా వర్షించు, ఇంత వర్షించు, ఇక్కడ వర్షించు, ఇప్పుడు వర్షించు అంటూ వర్షించాల్సినటువంటి విధానాన్ని గోదాదేవి ఒక ప్రార్థనా రూపమైనటువంటి శాసనాన్ని ఆయనకి అందిస్తుంది. నాంగళం మార్గడి నీరాడ మహిళిందు ఉలగి నిల్పేదిడాయి, ఇలా కురవా అని ఆవిడ ఆదేశిస్తుంది. అంటే సర్వేశ్వరేశ్వరుడైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు తదితరమైనటువంటి దేవతా వర్గం అంతా కూడా ఆనందపడుతుంది, సంతోషపడుతుంది, వాళ్ళకి కావలసినటువంటి పరికరాలని సమకూరుస్తుంది, వాళ్ళకు అవసరమైన సేవల్ని అందిస్తుంది, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుందే తప్ప వాళ్ళెవరూ కూడా కక్షలు కావేశాలతోటి కోప తాపాలతోటి వాళ్ళని హింసించే పని ఏ ఇతర దేవతలు చెయ్యవు, చేసే సాహసాన్ని కూడా చేయలేవు. ఇది మనకి తెలియడం కోసమని గోదాదేవి తిరుప్పావైలో 4వ పాఠం చెబుతుంది. ఈ విషయాన్ని స్పష్టంగా మనకి ఇతిహాస శ్రేష్టమైనటువంటి రామాయణం లాంటి గ్రంథాలు కూడా మనకి తెలియజేస్తాయి. రామాయణంలో మనకి తెలిసిన సుందరకాండలో లంకలో ఉంది సీత, తీసుకువెళ్ళాడు అక్కడికి రావణాసురుడు తెలియక తెలుసు, రకరకాల మాటలతోటి ఆవిడ్ని కష్టపెట్టడం ప్రారంభిస్తే అది విన్న సీతమ్మ రావణాసురుడికి ఒక హితాన్ని చెబుతూ, రావణ నీకు ఒక మాట చెప్తున్నాను విను, ఈ స్థితిలో కనుక నువ్వు ఇలా ఉండదలుచుకున్నట్టయితే నీ యొక్క నామరూపాలు కూడా లేకుండా ఆశనమైపోతావు, జాగ్రత్త, మృత్యువు నీ పాలిటి యమపాశమై కూర్చుంటుంది, బతకాలని కోరుకో, మంచిగా బతకాలని కోరుకో, 10 కాలాల పాటు బతకాలని కోరుకో, నీ వాళ్ళందరితోటి కలిసి బ్రతకాలని కోరుకోవయ్యా, ఇది జీవితం ఇచ్చేసి నువ్వు కనుక జాగ్రత్తగా ఉండాలని అనుకుంటే రామచంద్రుడితోటి చక్కగా సఖ్యమైనా చేసుకో, శరణాగతి చేస్తే చేయి, అదృష్టం ఉంటే, పోనీ శరణాగతి కాదు అనుకుంటే కనీసం సఖ్యమైనా చేయి, ఫ్రెండ్షిప్ చేయబోయ్, ఆయన వింటాడా దగ్గరికి పెడితే దండించడా అంటే ఎక్కర్లేదు, నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నప్పుడు నువ్వు వెళ్ళావు అని అంటే, నా మాట విని నీ మనసు మారి నువ్వు వెళ్ళావు అని అంటే, పోనీ మనసు మారినా మారకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కనీసం మాట వరుసకైనా వెళ్ళి ఆయనతో స్నేహం చేసుకుందాం అని అనుకున్నట్టయితే ఆయన వింటాడు, ఆయనకి తెలుసును, వచ్చిన వాడిని ఎప్పుడైనా సరే జాగ్రత్తగా గౌరవించాలి, ఆదరించాలి, రక్షించాలి అని. నీకంటే దారుణమైనటువంటి తప్పు చేసినటువంటి కాకినే రక్షించాడు ఆయన. ఆవేళ ఆ కాకి చరిత్ర ద్వారా లోకానికి అంతటికీ అది విదిత, అది బాగా తెలిసిపోయింది, రాముడి గురించి కూడా తెలిసింది. ఎందుకంటే ఆవేళ దేవతలంతా కూడా ట్రై చేశారు ఎవడన్నా అతన్ని కాస్త కాపాడదామా అని, కానీ అలా కాపాడదాం అనుకున్న వాడికి మిగతా వాళ్ళంతా బుద్ధి చెప్పి, ఒరేయ్ నువ్వు బతకాలనుకుంటే జాగ్రత్తగా వాడిని నువ్వు నీ వెనకాతలు పెట్టుకుని రక్షించే ప్రయత్నం చెయ్యకు సుమా, వదిలిపెట్టేవాడిని, ఎందుకన్నా వచ్చేదేదో తెలుసినా రామబాణం, అది రామబాణం నుంచి కాపాడగలిగిన వాడు ఎవడు ప్రపంచంలో లేడు. ఈ మాట ఆంజనేయ స్వామి కూడా తర్వాత చెప్తాడు, ఇది విన్న తర్వాతనే ఆంజనేయ స్వామి రావణాసుడి దగ్గర చెప్తాడు,
సో నాయన రావణ నువ్వు అనుకుంటున్నావు చాలా గొప్పవాడిని, బ్రహ్మ స్వయంభూశ్చతురానోవా, రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవా, ఇంద్ర మహేంద్ర సురనాయ కోవా త్రాతుం నశక్త యుధి రామవధ్యం. అనవసరంగా రాముడికి నువ్వు ఎదురు తిరుగుతున్నావయ్యా, మంచి పద్ధతి కాదది. ఆశ్రయించు, నేను ఆశ్రయిస్తే మాత్రం ఆయన నన్ను లెక్క చేస్తాడా? అరే సహి ధర్మజ్ఞ, ఆయన తెలుసు. అసలు ఆయనే ఒక ఉదాహరణ కూడా చెప్తాడు తర్వాత, ఒక పావురాన్ని దృష్టాంతంగా చూపించి చెప్తాడు ఆయన. ఒక పావురం తన తోటి పావురాన్ని కొట్టిన బోయవాడు దారి తప్పి వానలో తడిసి గతి లేక చలికి వణుకుతూ నకనకలాడుతూ ఆకలితోటి రాత్రికి తానుండేటటువంటి మగపక్షి అదొక చెట్టు మీద కూర్చుని ఉంది. ఎందుకంటే పాపం తన ఆడపక్షిని వాడు చంపాడు. వాడు తను ఉండేటటువంటి చెట్టు కిందకొచ్చి వాడు అక్కడ అలాగ ముడుచుకొని కూర్చుంటే చూసి, సరే ఏదో చేశాడు వాడు, వాడి వాడి బతుకు తెరువు కోసం అనుకుంటూ వాడు చేశాడు. నేనుండే చెట్టు కిందకి వాడు వచ్చాడు కనుక నాకు వాడు అతిథి అయ్యాడు. అతిథిని సత్కరించడం మన కర్తవ్యము, ఆదరించడం మన బాధ్యత అని అనుకుని అక్కడ పక్క ఉండే ఋషివాటిక నుంచి సమిధలు తెచ్చి అక్కడ నిప్పు వేసి మంట చేసి చలి తీర్చి ఆకలి తీర్చడానికి వేరే ఇతర సాధనాలు లేకపోవడం చేత తనే ఆ మంటల్లో దూకి వాడికి ఆహారమై వాడిని ఆకలి తీర్చింది. ఇది ఒక పక్షి చేసిన పని. తన దగ్గరకు తన చెట్టు దగ్గరికి అతిథిగా వచ్చాడు కనుక అలాంటి వాడికి తగిన సేవలు అందించడం అని దీన్ని రాముడు దృష్టాంతంగా చూపించి, నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టా, మనిషినై పుట్టా, పక్షి చేసిన మాటి పని కూడా నేను చేయకపోతే నా బతుకెందుకు కనుక, పైగా తన ఆడపక్షిని చంపేస్తే వాడికి తన ఆహారం అయింది, కానీ నా సీతని వాడు అలా చేయలేదు, కనీసం అక్కడ తీసుకెళ్ళి లంకలో పెట్టాడు. కైక అది అలా ఉండగా ఇప్పుడు వచ్చినటువంటి వాడు ఆ రావణాసురుడు కూడా కాదు, వాడి తమ్ముడు వచ్చాడు విభీషణుడు అని తానే చెప్పుకుంటున్నాడు. రావణస్య అనుజో భ్రాత విభీషణ ఇది శృత అంటూ తన పేరు చెప్పుకుంటున్నాడు. ఇలాంటి వాడిని మనం రక్షించడానికి ఇన్ని ఆలోచనలు చేయడం ఏమిటి? ఆ పావురం పాటి మనం చెయ్యమా? వెళ్ళి తీసుకురండి వెంటనే అతన్ని, మనం రక్షించి తీరుదాము అని చేసిన వాడయ్యా. శరణాగత వత్సల, తన్ని ఎవడైనా అలా వచ్చి విభీషణుడు శరణాగతి చేశాడు ఆయన కనుక ఆయన్ని ఇన్ని ప్రతిజ్ఞలు చేసి రక్షించి తీరాడు ఆయన. దానికి రావణాసుడు వచ్చిన ఆ పని చేసి ఉండేవాడు. ఈ మాట మళ్ళీ ఆయనే అన్నాడు ఆయన, రావణాసుడు వచ్చినా మనకేం పర్వాలేదయ్యా, చక్కగా అతన్ని అయినా మనం అంగీకరిద్దాం, తప్పేమిటి కనుక. ఇది భగవంతుడికి ఉండేటటువంటి లక్షణం. అందుచేత ఆయన అందరూ చేసేటటువంటి అన్ని క్రియాకలాపాలని అందుకునేవాడు ఆయన. భోక్త భోక్తారం సర్వతపసాం, అందరి ఆలోచనలని కూడా ఆయన, నువ్వు అనుకూలంగా చేయి, ప్రతికూలంగా చేయి, ఉదాసీనంగా చేయి, నువ్వు ఎలా చేసినా దానిని గమనించేవాడు ఆయన. ఆయన సర్వభూత సుహృత్ కనుక అలాంటి వాడి గురించి నీకేమీ సందేహం కలగాల్సినటువంటి అవసరం లేదా, హాయిగా చక్కగా ఆయన ఆశ్రయించి ఆయన యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందేటట్లుగా నీ కర్మలన్నిటినీ కూడా ఆయన విషయంలో సమర్పణ చేసినట్లయితే, మాం జ్ఞాత్వా అని ఆయనే చెప్పుకున్నాడు కనుక, ఆయనకి నువ్వు సమర్పణ చేసి నీ ఆలోచనలని ఆయన పారం చేసి నీ కర్మ చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఆయన యొక్క సేవగా నువ్వు సమర్పణ చేసుకుంటే ఆయన తప్పనిసరిగా నీ గురించి తెలుస్తున్న ఆయనకి వింటాడు, చూస్తాడు, తప్పనిసరిగా రక్షించి తీరుతాడు. శాంతిం అరుచ్యతి, వాడికి నిస్సందేహంగా
హాయిగా చక్కటి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది, జీవితం సుఖంగా సాగుతుంది. ఈ ధైర్యం మనకి భగవద్ రామానుజాచార్య స్వామి, శంకరాచార్య స్వామి, అందరు మహానుభావులైనటువంటి పూర్వ ఆచార్యులు మనకి ప్రసాదిస్తూ, ఈ ఆచరించేటటువంటి కర్మ ఆచరణ, కర్మాచరణకి వెనక ఉండేటటువంటి మానసమైనటువంటి ఒక తపస్ అని అంటాం కదా, మనసుతో చేసేటటువంటిది తపస్ చేత, ఇవి రెండింటినీ ఎట్లా మనం కలిపి సాధన చెయ్యాలి అనేదాన్ని మనకి అందించడం కోసమని 6వ అధ్యాయాన్ని ఆరంభం చేస్తారు. 5వ అధ్యాయంలోంచి మన క్రమంగా ముందుకు తీసుకువెడతారన్నమాట. ప్రవేశిద్దాం 6వ అధ్యాయంలో. వారి యొక్క అనుగ్రహాన్ని చక్కగా మనం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.